భారత్ను, ఇక్కడి ప్రజలను తాను ఎంతగానో ప్రేమిస్తున్నారని ట్రంప్ చెప్పారు. గత ఏడాది టెక్సాస్లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా ప్రజలు ఇంకా సభ గురించి మాట్లాడుకుంటున్నారు అని తెలిపారు. మోతేరా స్టేడియంలో జరిగిన నమస్తే ట్రంప్ సభ అతి అద్భుతంగా సాగిందన్నారు. 125,000 మంది హాజరు కావటం మరిచిపోలేని అనుభూతినిచ్చిందన్నారు. ఇంకా వేలాది మంది వెలుపల వేచి చూసినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. రోడ్డుకి ఇరువైపులా వేలాది మంది ప్రజలు తనకు స్వాగతం పలికిన తీరు తనను అబ్బురపరిచిందన్నారు. చివరిసారిగా మోదీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపించేశారు. మరోసారి తప్పకుండా భారత్కు వస్తాం, మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాం అంటూ భారత్ పర్యటనను ముగించారు.